మొత్తానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ రానే వచ్చేసింది. రావడం రావడంతోనే సోషల్ మీడియాను తగలబెట్టేస్తోంది. చాలా రోజులకు ఓ కలర్ఫుల్ గ్రాండియర్ సినిమాను చూడబోతున్నట్లుగా అనిపిస్తోందని రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇటు శంకర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది ప్యూర్ శంకర్ మార్క్ సినిమా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక్క టీజర్తోనే మాకు ఫుల్ మీల్స్ పెట్టేశావు గురు, ఇంకా నీకు గుడి కట్టేస్తాం అని రామ్ చరణ్ ఫ్యాన్స్ శంకర్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గేమ్ చేంజర్ టీజర్ రికార్డుల మోత మోగిస్తుందంటూ మెగా ఫ్యాన్స్ కాలరెగిరేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే దేవర టీజర్, పుష్ప టీజర్ల రికార్డులను తెరపైకి తీసుకొస్తున్నారు, వాటితో గేమ్ చేంజర్ టీజర్ని కంపేర్ చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప 2తో కంపేర్ చేస్తూ ఫ్యాన్స్ వార్ స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. ఇద్దరి ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గట్లేదు. పుష్ప 2 ఫీవర్ కూడా మామూలుగా లేదనే చెప్పాలి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాని తెగ ఊపేస్తోంది. నేషనల్ వైడ్గా తెగ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలను తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. మా సినిమా గొప్ప అంటే మా సినిమా గొప్ప అని గొడవలు పడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా తెగ వైరల్ చేసేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్లను ఓ రేంజ్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా పుష్ప 2 ట్రైలర్ నవంబర్ 17వ తేదీన విడుదల కానుందని టీమ్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే ఈ ట్రైలర్ను టాప్లో పెట్టేశారు బన్నీ అభిమానులు. నవంబర్ 17న రికార్డుల స్పిల్లింగ్ ఏంటో నేర్పిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే అని అసలు రచ్చ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చూపిస్తామని అంటున్నారు. ఇలా అటు రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ టీజర్ అప్డేట్లను ట్రెండ్ చేస్తూ రచ్చ చేస్తుంటే, ఇటు బన్నీ ఫ్యాన్స్ కూడా అసలు తగ్గేదేలే అన్నట్లు పుష్ప 2 అప్డేట్లను తెగ హైలైట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈ రెండు సినిమాల పోటీకి సోషల్ మీడియా మాత్రం దద్దరిల్లిపోతుందనే చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా ఈ రెండు సినిమాల హ్యాష్ ట్యాగ్స్ తాండవం చేస్తున్నాయి. ఇక ఇప్పుడే ఇలా ఉంటే ఈ సినిమాల విడుదలయ్యాక రచ్చ ఇంకెలా ఉంటుందో చూడాలి. ఇక ఈ రెండు సినిమాల పోటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.